వేలకు పెంచేలా బాధ్యత తీసుకుంటాం. చట్టసభలో రిజర్వేషన్ల కోసం పోరాడతాం. బీసీ డిక్లరేషన్కి జనసేన మద్దతు ఇస్తుంది పవన్ కళ్యాణ్. అలాగే అప్పుడు విస్మరించి ఇప్పుడు డిక్లరేషన్ అంటూ బీసీల గురించి మాట్లాడారా చంద్రబాబుకి లేదు, వాలంటీర్ల గురించి మేము గర్వంగా ఫీల్ అవుతాం. బాబు తన జన్మభూమి కమిటీలను మళ్ళీ తెస్తామని చెప్పగలరా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల. అలాగే హస్తినకు బీజేపీ అభ్యర్థుల జాబితా అంటూ 25 లోక్సభ స్థానాలకు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున ఎంపిక, 175 అసెంబ్లీ స్థానాలకు 3 పేర్లతో నివేదిక, శివప్రకాష్ నేతృత్వంలో జిల్లాల వారీగా పూర్తయిన భేటీలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది నేత ఈనాడు జ్యోతులు రాయట్లేదు, ఒక్క సాక్షి వాళ్ళు రాస్తున్నారు. ఎందుకంటే అక్కడ తేడా వస్తుందన్న సంతోషంతో. అయితే వాలంటీర్లకు ఎన్నికల విధులు వద్దు, ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో అప్పీల్. ఎన్నికల విషయంలో వాలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పల్నాడు జిల్లాలో ఇటీవల నిర్వహించిన గ్రామ వార్డు వాలంటీర్ల అవార్డుల అధికారిక కార్యక్రమంలో ప్రతిపక్ష నేతను విమర్శిస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ప్రకాశం జిల్లా అన్నంబొట్ల వారిపాలెనికి చెందిన చెన్నుపాటి సింగయ్య ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పోలింగ్ కేంద్రాలను వాలంటీర్లు వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.